ఎల్కే అద్వానీ గారికి భారత రత్న. భగభగ మండుతుంది కాంగ్రెస్ శ్రేణులకు, లిబరళ్లకు, సూడో సెక్యులర్లకు. ఇక అసదుద్దీన్ ఓవైసీ అయితే అసలు భారత రత్న అనే అవార్డుకు మీరు విజ్జ తీసేసినారు ఎల్కే అద్వానీ గారికి ఇచ్చి అని చెప్పి లొల్లి లొల్లి పెట్టుకున్నాడు. అయితే ఫస్ట్ మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరికి భారత రత్న ఇచ్చింది? పండిత్ నెహ్రూ ఆయన ఆయన నేర్చుకున్నాడు, రాజీవ్ మన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ. ఇంకెవరికన్నా ఇచ్చిండ్రా అంటే ఎవరికి లేదు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మీరు అటల్జీ, అద్వానీజీ, నిన్నకమున్న కర్పూరి ఠాకూర్ ఆయన నాన్ బీజేపీ, ప్రణబ్ ముఖర్జీ నాన్ బీజేపీ, అద్వానీ గారి దగ్గరికి వస్తే ఒక వింతమైన ఘట్టం జరిగింది దేశంలో. కనీ విని ఎరుగని ఘట్టం ఏంటంటే, మల్లికార్జున్ ఖార్గే కూడా ఒప్పుకున్నాడు. మల్లికార్జున్ ఖార్గే కూడా ఈసారి ఒప్పుకున్నాడు భారత రత్న ఎల్కే అద్వానీ గారికి ఇద్దామనని. కాంగ్రెస్కి ఆయన భద్రశత్రువు. నిజంగా చెప్పాలని అంటే ఎల్కే అద్వానీ గారు సూడో సెక్యులరిజం, మైనారిటిజం అనే వర్డ్స్ ఏవైతే మనం ఇవాళ చూస్తున్నామో దానికి ఆయననే అవి నిజంగా చెప్తే ఇన్వెంట్ చేసిండని అనొచ్చు మనం. అట్ ది ఏజ్ ఆఫ్ 14 ఆర్ఎస్ఎస్ ఇందిరాగాంధీ పీరియడ్లో ఆయన ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఆమెకు వెన్నుల వెనుక వణుకు ఎంత ఊడితే ఆయనను అరెస్ట్ చేసిందని అన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు దాని తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ఏదైతే జన్సన్ ప్రభుత్వం వచ్చిందో ఐఎన్బి మినిస్టర్గా కూడా ఆయన పదవి బాధ్యతలు ఎగ్జిక్యూట్ చేసిండు. ఇంకా ఆయన అత్యున్నత పదవులు ఏవైతే అనుభవించిండ్రు లేకపోతే ఎగ్జిక్యూట్ చేసిండ్రు అని అనుకుంటే, మన హోమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాగా చేసిండ్రు. అతిపెద్ద కీలక ఘట్టం భారతదేశానికి, అతిపెద్ద కీలక ఘట్టం అయోధ్య రథయాత్ర. ఇవాళ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మనం అందరం చూస్తామని అంటే, ఆయన ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో గుణాత్మకం గణాంతకం. అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడినా, మన నారాయణ ఉన్నాడు కదా సిపిఐ నారాయణ, ఆయన కూడా చాలా మాట్లాడుతుంది భారత రత్న అట్లా ఎట్లు ఇస్తారు అర్థానికి అంటే, మీకు ఇస్తారా అరబై మళ్ళా నాకు అర్థం కాదు కానీ దేశానికి మీ వల్ల లాభమైంది. శిచ్యులు పెట్టి మత శిచ్యులు పెట్టి రెచ్చగొట్టుడు తప్ప ఇంకేమైనా వేసిరా మీరు? కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇంకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు కదా. ఇది ఫ్రెండ్స్.